హాయ్ అండి, నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు కరోనా టైంలో మాస్క్ ఈజీగానే ఇంట్లో స్టిచ్ చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి. ఇంట్లో ఉండే క్లాత్తోనే ఇలా నేను ఫ్రాక్ తీసుకొని ఇలా 12x12 కట్ చేసి ఇలా సమోసా షేప్లో ఫోల్డ్ చేశానండి. స్క్వేర్ లాగా మొత్తం టోటల్ 12 రావాలండి. 12 అటు 12 ఇటు 12. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి, ఈ ఫోల్డింగ్ రావాలి ఇలా సమోసా షేప్లో. తర్వాత సమోసా షేప్లో చేసుకున్న తర్వాత మనం ఇటు చివరికి మధ్యలో అలాగే అటు చివరికి కూడా 3 సైడ్స్ ఫోల్డ్ చేసుకున్న సైడ్స్ 5x5 సెంటీమీటర్స్ తీసుకొని ఇలా సర్కిల్ చేసుకోవాలండి. మీకు చేతితో రాకపోతే రౌండ్ షేప్ ప్లేట్ ఉంటుంది కదా, దాని పెట్టైనా తీసుకోవచ్చు. ఇలా సిజర్తో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన 1 ఇంచ్ మందంలో ఇలా గీసుకోవాలండి, లేదంటే అలా అర్థం కాకపోతే ఇలా అయినా పెట్టుకోవచ్చు అండి. టేప్ ఉంటే మీరు స్కేల్తో కూడా సేమ్ మెజర్మెంట్ చేసుకోవచ్చు అండి. మిల్లీమీటర్స్ కాకుండా సెంటీమీటర్స్ ఉంటుంది కదా, ఆ సైజ్ నుంచి పెట్టుకుంటే సేమ్ ఇలాగే వస్తుంది. ఆ తర్వాత 1 ఇంచ్ మందంలో ఇలా గీసుకోవాలి, అలాగే సైడ్స్కి ఇలా గీసుకోవాలి. ఇది ఓపెన్ ఉన్న సైడ్ కాదండి, క్లోజ్ ఉన్న సైడ్ మరి చూపిస్తున్నాను, క్లోజ్ ఉన్న సైడ్ అండి. కట్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అయిపోయి 2 పార్ట్స్ వస్తుందండి. 2 పార్ట్స్ సపరేట్ సపరేట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఉల్టా చేసి లోపల సైడ్ ఉల్టా చేసుకోవాలండి. ఉల్టా చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్ పైన స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే సూది దారంతోనైనా ఇలా స్టిచ్ చేసుకొని మనం ఇలా కట్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఇలా కట్ చేసుకోవాలి సన్న లైన్ లాగా. ఇప్పుడు ఇలా తిప్పుకొని దాన్ని ఉల్టా చేసుకోవాలండి. ఐ మీన్ సీత, ఇప్పుడు నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వస్తుందండి. అప్పుడు మనం ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేయాలి కాబట్టి దాన్ని మళ్ళీ ఉల్టా చేసి దీన్ని ఇక్కడంతా స్టిచ్ చేసుకోవాలండి. క్లిప్లో చూపిస్తున్న విధంగా అటు ఎడ్జెస్ ఇటు ఎడ్జెస్ ఓపెన్ పెట్టుకోవాలి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఓపెన్ ఉన్న సైడ్ నుంచి ఇలా ఓపెన్ చేసుకోవాలండి, ఉల్టా చేసుకోవాలి క్లాత్ని. అప్పుడు మనకి సీదా అయిపోతుంది. అప్పుడు మనం ఇక్కడ నాడలు కానీ లేదంటే ఎలాస్టిక్ కానీ పెట్టుకోవచ్చండి. నేనైతే ఇంట్లో ఉండే వాటితోనే అని చెప్తున్నాను కాబట్టి డ్రెస్కి ఇలా లాస్ట్కి చివర ఎమ్మింగ్ ఉంటుంది కదా, అది కొంచెం లాగా ఉంటుంది కదండి, అది ఒక 12 సెంటీమీటర్స్ కానీ 11 సెంటీమీటర్స్ కానీ తీసుకొని ఇలా 4 స్ట్రిప్స్ తీసుకొని కట్టుకోవాలండి. 1 కట్టుకుంటే అదేంటంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఇలా 2 అయితే బ్యాలెన్సింగ్గా ఉంటుందని 2 పెట్టాను. అంతే అండి, మాస్క్ రెడీ అండి. ఎక్కడికి వెళ్ళినా ఈజీగా కట్టుకుని వెళ్ళిపోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.